నమస్కారం మీరు చూస్తుంది ఇండియా లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురుగారు నమస్తే గురుగారు గురుగారు హతాజ్యోతి చాలా మందికి తెలియదు బట్ ఇది రైట్ టైం తెలుసుకోవడానికి అంటున్నారు బికాస్ దీపావళి పర్ఫెక్ట్ సీజన్ అంట ఈ పూజలు చేయడానికి తద్వారా లాభాలు పొందడానికి సో సుమన్ టీవీ ప్రేక్షకులకు ఒకసారి దీని గురించి తెలియజేయండి అసలు హతాజ్యోతి అంటే ఏంటి రావణాసురుడు తెలుసు కదా కూడా మీ అందరికి రావణాసురుడు నెగిటివ్ మోడ్లో తెలుసు బట్ రావణాసురుడు కూడా ఒక మహా విజ్ఞాని ఒక సద్బ్రాహ్మణుడు ఒక మంచి తత్వవేత్త ఆయన జీవితంలో చేసిన ఒకటే ఒక పొరపాటు స్త్రీ లౌల్యం ఒకటే ఆయన జీవితంలో ఉన్న పొరపాటు మిగతా అన్ని విషయంలో ఆయన సూపర్ పర్ఫెక్ట్ పర్సన్ ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక నెగిటివ్ అనేది ఒకటి ఉంటుంది ఆయన జీవితంలో ఒక నెగిటివ్ ఉంది అది కూడా ఒక కారణం వల్ల ఒక కారణం వల్ల అది ఏంటంటే లోకానికి తెలియజెప్పడానికి జయ విజయులే రావణాసురుడు కుంభకర్ణుడికి పుట్టినట్టుగా మనకు కూడా తెలుసు వాళ్ళు కూడా దేవతలే ఈ రావణాసురుడు రావణ సంహిత అని ఒక గ్రంథం రాశాడు ఆయన తన స్వత సిద్ధంగా ఆయన జీవితంలో ఉన్నటువంటి అనుభవాలతోటి తన యొక్క రాజ్య ప్రజలందరికీ కూడా మేలు జరగడానికి ఆయన రావణ సంహిత రాశాడు అంటే ఎలాంటి మహమ్మారి రోగాలకు వాటన్నిటి కూడా ఎలాంటి నివారణ చేసుకోవాలి కష్టాలు వస్తే ఏ విధంగా వాటిని నివృత్తి చేసుకోవాలి వశీకరణం ఎలా చేయాలి దిగ్బంధనం ఎలా చేయాలి నువ్వు ఇంట్లో కూర్చొనే నీ శత్రువు నువ్వు ఎలా సంహరించాలి ఎలాంటి అస్త్రశస్త్రాన్ని సంపాదించుకోవాలి దివ్యజ్ఞానం ఎలా సంపాదించుకోవాలి సో ఇలా చాలా అద్భుతమైన విషయాలన్నీ కూడా రావణ సంహిత అనే గ్రంథంలో రాశారు అది మహా అద్భుతమైన గ్రంథం మోస్ట్లీ మన తెలుగు వాళ్ళకి ఎవరికి ఆ రావణ సంహిత గురించి తెలియదు అంటే అది తెలుగులో లేదు రావణ సంహిత అది చౌకంబ అనేటువంటి ఒక గ్రంథాలయంలో ఉంది అది హిందీలో ప్రింట్ అయింది బట్ ఒరిజినల్ టెక్స్ట్ వచ్చేసి సాంస్క్రిత్ లో ఉంటుంది అనమాట ఈ రావణ సంహిత అనేటువంటిది ఇది దాదాపు యాభై ఏళ్ల క్రితమే మా ఇంట్లో మా నాన్నగారికి పరిచయం రావణ సంహిత దాదాపు యాభై అరవై ఏళ్ళకి మా వంశంలో మా ఇంట్లోనే ఉంటుంది రావణ సంహిత సో మేము అనువంశీకంగా మేము ఈ రావణ సంహిత చూసే మేము చాలా పరిహారాలు చాలా మందికి చెప్పడం జరిగింది ఈ రావణ సంహిత అనేది చాలా గొప్ప పుస్తకం ఇందులోపల రావణాసురుడు మనకి ఒక ట్రిక్ చెప్పాడు ప్రతి ఒక్క మనిషికి జీవితంలో నెగిటివ్ నుంచి ఎట్లా ఎదుర్కోవాలి ఇప్పుడు నరదృష్టి మనం వద్దన్నా పడుతుంది కదా ఇప్పుడు మనం వచ్చకుంటే ఎదురు చూసి ఓర్వలేడు కదా మనం రోజు వాడి ఇంటికి వెళ్ళారు నన్ను చూసి ఓరవకుండా ఉండకరా అని మనం అనలేం కదా మనం మనం సంతోషంగా చక్కగా అలంకరణ చేసుకుంటాం కారు కొనుక్కుంటాం ఇల్లు కొనుక్కుంటాం వెళతాము తిరుగుతాం కానీ మనతో పాటు ఎదగలేనటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళకి మన మీద ఏముంటుంది ఈర్ష ద్వేషము అసూయ ఒక చెడు కన్ను అనేది మన మీద ఉంటుంది అది మన స్వయాన మన చుట్టాలు కావచ్చు అన్నదమ్ములు కూడా కావచ్చు లేదంటే దాయాదులు కూడా కావచ్చు లేదంటే బయట వాళ్ళు కావచ్చు ఎందుకోసం అంటే ఎక్కువ శాతం చెప్పాలంటే దాయాదులే ఉంటారు అంటే ఒరే వాడు రా మనం పెరగట్లేదురా వాడు పెరిగిపోతున్నాడు రా మనం పెరగట్లేదురా అనుకుంటున్నాడు చాలా మంది ఉంటారు వందకి ఎనభై శాతం కుటుంబాల్లో ఉంటాయి ఇవన్నీ కూడా ఎందుకోసం అంటే ఒకళ్ళు అదృష్టం ఒకళ్ళు పెరుగుతారు ఒకళ్ళు అదృష్టం ఒకళ్ళు పెరగరు వాళ్ళు అలాగే ఉంటారు వాళ్ళ ఆస్తులు అమ్ముకొని ఫ్యామిలీ ఉండడానికి వన్ ఆఫ్ ది గ్యారెంటీగా అండ్ ఆ ఉండడం పోని వాళ్ళు ఎదిగారు అని చెప్పి కాకుండా వాళ్ళ మీద ఈర్ష ద్వేషం మెచ్చుకుంటారు వీటి నుంచి మనం మనల్ని మనం కాపాడుకోవాలి అన్నా అట్లాగే మన సిరి సంపదలు పెరగాలి ఇప్పుడు సంపదలు ప్రతి ఒక్కళ్ళు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు అంతేగా కానీ అందరూ ఎందుకు పెరగట్లేదు ఎక్కడో ఒక చెట్టు నెగిటివ్ వస్తుంది పడిపోతారు అందరూ వాళ్ళే కానీ మధ్యలో కొంతమంది పడిపోతారు నిచ్చికి ఆ పడిపోకుండా చేసేది ఈ అత్తాజోడు రావణాసురుడు ఈ యొక్క తత్వాన్ని ఆయన వెలికి తీశాడు ఆయన ఈమె నిజంగా చెప్పాలంటే రావణ ఇక్కడ లేదు ఎక్కడుంది అని అంటే మన భారతదేశం రామేశ్వరం నుంచి తీసుకున్న అక్కడి నుంచి కనుక ఒక వెయ్యి కిలోమీటర్లు వెళ్తే అక్కడ ఉంటుంది వెయ్యి కిలోమీటర్ల దగ్గర ఉంటుంది లంక ఇక్కడ కాదు ఈ శ్రీలంక లంక కాదు చాలా మంది శ్రీలంక లంక అనుకుంటారు శ్రీలంక లంక కాదు సో అక్కడ ఆ లంకాపురంలో రావణాసురుడు కనుక్కున్నది ఏంటంటే హింగుళాజ్ అనే ఒక వృక్షం ఉంటుంది హింగుళాజు వృక్షం ఆ హింగులాజు వృక్షములో ఈ యొక్క వనస్పతి ఉంటుంది దీన్ని హతాజోడ అంటారు వనస్పతి అంటారు దీన్ని దీనికి శ్రీ సుప్తలు కూడా చెప్పారు వనస్పతి స్థవ వృక్షోత బిల్వ అని అమ్మవారికి చెప్తారు అమ్మ నువ్వు ఎక్కడున్నావు అంటే వనస్పతి అంటే హతా జోడ్లో ఉన్నావు అదేవిధంగా బిల్వ వృక్షంలో కూడా నీ యొక్క అనుగ్రహం ఉంది అని అంటారు సో ఈ వనస్పతి మనం సంస్కృతంలో చెప్పాలంటే వనస్పతి దీన్ని హతా జోడని ఎందుకు అంటారు అంటే ఇట్లా ఇప్పుడు నేను రెండు చేతులు ఇట్లా పెట్టాను హత ఏంటి హాత్ హాత్ జోడ్ అంటే ఇట్లా ఇట్లా చేయిలా పెట్టుకుంటే ఎట్లా ఉంటుందో అలాగే ఉంటుంది హతా జోడని అంటే చూడడానికి అది మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా కాబట్టి గుగులో ఎక్కడ కొట్టినా హతా జోడని కూడా వచ్చేస్తుంది కనిపిస్తుంది సో చూడడానికి ఎలా ఉంటుంది అంటే ఇలా రెండు చేతులు పట్టుకొని ఇలా ఉంటుంది అనమాట ఇంతేమి ఇంతే ఉంటుంది వృక్షం దాని వేళ్ళు అలాగ ఉంటాయి ఆ యొక్క హింగిలాజు వృక్షానికి సంబంధించిన వేర్లు అలా ఉంటాయి అనమాట ఇవి ఎక్కడ ఉంటాయి ఈ అంటే ఇవి ఎక్కడ అంటే అక్కడ పెరగవు ఇవి ఇవి ఎక్కడైతే మానవ సంచారం ఉండవో ఎక్కడైతే నిశ్శబ్దం ఉంటుందో కేవలము హిమాలయ పర్వతాల్లో ఉత్తరాఖండ్ యొక్క హిమాలయ పర్వత ఇవి ఈ చెట్లు పెరుగుతాయి ఈ చెట్లని పసిగట్టడం కూడా చాలా కష్టం దొరకవు అంటే ఈ చెట్టు లాంటి చెట్లు చాలా కనిపిస్తాయి అన్ని చెట్లు ఇట్లా దొరకవు ఈ చెట్టు చాలా నెమ్మదిగా పెరుగుతుంది తొందరగా పెరగదు ఇది మరి మాకు దొరకడం అయితే ఈ ఇది ఈ ఇది తీసుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉంటారు ఉత్తరాఖండ్లో వాళ్ళ యొక్క వృత్తి ఇది ఈ చెట్లను వెతకడమే వాళ్ళ వృత్తి అలా ఈ చెట్లను వెతుకుతూ తిరుగుతారు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళ జీవితం వాళ్ళు ఏం చేస్తారు అంటే హిమాలయలో తిరుగుతూ ఉంటారు ఈ చెట్టు కోసం వెతుకుతారు సరే ఈ చెట్టు ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే ఇంతే చిన్నగా ఉంటుంది చెట్టు చెట్టు ఇంత పెద్దగా పెరగదు మొక్క ఇంతే ఉంటుంది ఇంతగే పెరిగి ఆగిపోతుంది ఆ చెట్టు ఇంకా ఎక్కువ పెరగదు కూడా దాని యొక్క లక్షణం అది అది పెరగ ఇంత పెరగడానికి ఎంత టైం పడుతుంది అంటే దాదాపు పదేళ్ళు పడుతుంది ఇంతే చిన్న వృక్షం మొక్క పెరగడానికి దాని హింగుళాజ్ వృక్షము అంటారు రావణాసురుడు హింగుళాంబికాదేవి అమ్మవారిని పూజించేటువంటి వాడు హింగుళాజ్ దేవి ఇప్పటికి కూడా చాలా మంది భావసార్ క్షత్రియ సమాజ వాళ్ళందరూ కూడా హింగుళ హింగుళాంబిక అమ్మవారిని పూజ చేస్తారు మా వంశంలో మా నాన్నగారు అనువంశీకంగా మేము దాదాపు వందేళ్ల నుంచి మేము హింగుళాంబికా దేవి అమ్మవారిని మేము పూజ చేస్తాం అనమాట ఇప్పటికీ మనకి ఈ హింగుళాజ్ అమ్మవారి దేవస్థానం ఎక్కడ ఉంటుందంటే పాకిస్తాన్లో పాకిస్తాన్ లో ఉంటుంది మీరు ఒక సినిమా చూసారు కదా గోపిచంద్ది మూవీ ఉంది తాప్సి గోపిచంద్ చేసిన సాహస మూవీ అందులోపల ఇంగుళాజ్ అమ్మవారి దేవస్థానం గురించి అని చెప్తారు సో అదే దేవస్థానం సంబంధించి ఆ అమ్మవారి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని రావణాసురుడు ఉపాసన చేశాడు ఆ అమ్మవారు అనుగ్రహించి వరంగా ఇచ్చినటువంటి వృక్షమే ఇంగుళాజు వృక్షం అది మన భారతదేశంలో లేదు అది లంక నుంచి ఎప్పుడైతే గనక ఈ యొక్క సంజీవిని పర్వతం ఎప్పుడైతే ఆంజనేయ స్వామి తీసుకొని వచ్చారో అప్పుడు సంజీవిని పర్వతాన్ని నేల మీద పెడతారు పెట్టినప్పుడు అప్పుడు ఎప్పుడైతే కనుక అందరికి కూడా సంజీవిని పర్వతం నుంచి సంజీవిని తీచి అందరికి ఎప్పుడైతే ఇచ్చేశారో అదే సమయము లోపల ఇలాంటి వృక్షము ఈ సంజీవిని పర్వతం మీద ఉండాలి అని చెప్పి సుశ్రుతుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేశారు అంటే ఈ యొక్క ఈ వృక్షంనికి సంబంధించిన బీజాలు దాని మీద వేశారు సో ఆ బీజాలు వేసిన తర్వాత మళ్ళీ ఆంజనేయ స్వామి అక్కడ నుంచి విసిరేశాడు విసిరేస్తే ఈ బదిరి కేదార్నాథ్ ప్రదేశంలో మళ్ళీ ఈదే పర్వతం మళ్ళీ అక్కడిని వెళ్ళి పడిపోయింది అందుకోసం మీరు బదిరి కేదార్నాథ్ వెళ్ళినప్పుడు చూస్తే పర్వతాలు ఇలా ఎవరో తీసి వేసేస్తే చెల్లా ఉంటాయి కదా ఇట్లా రాళ్ళు ఇట్లా పైకి వచ్చి అలా ఉంటాయి అనమాట మీరు బదిరి కేదార్నాథ్ చూస్తే ఇప్పటికీ అక్కడనే ఈ యొక్క వృక్షాలు ఉంటాయి అత్తాజోడు వృక్షాలు అయితే ఈ అత్తాజోడు కావాలనుకుంటే చాలా కష్టతరంగానే వెతుకోవాలి ఉత్తరాఖండ్ వెళితే తప్ప ఎక్కడ దొరకదు ఇది అయితే చాలా మందికి ఈ హతాజోడు గురించి ఈ మధ్య కాలంలో కొంతమంది ఏదైనా రహస్యం రహస్యంగా ఉంచాలి చాలా మంది రహస్యాన్ని బయట పెట్టేశారు ఇది యాభై ఏళ్ల గురించి నాకు తెలుసు కానీ నేను ఇప్పటిదాకా ఎప్పుడు కూడా మీడియాలో చెప్పలే ఇప్పుడు ఫస్ట్ టైం మీడియాలో ఎందుకు చెప్తున్నారంటే చాలా మంది దీన్ని విస్తృతం చేసేసుకున్నారు అండ్ మిస్గైడ్ చేస్తున్నారు చాలా మంది ఈ హతాజోడు గురించి ఈ హతా జోడు అనేది చాలా విశేషమైంది ఇది కేవలము ధనత్రయోదశి రోజు మాత్రమే స్వీకరించాలి ఇప్పుడు మనకి పూజ సామగ్రి షాప్ లో దొరికేది నిజమైంది అంటారా అది నేను దాని గురించి కామెంట్ చేయను ఎందుకోసం అంటే వాళ్ళ విచక్షణ నేను చెప్పేది ఏంటంటే దీన్ని సంగ్రహించడానికి ఒక సమయం ఉంటుంది ఇది కేవలము విజ్ఞానవంతుల దగ్గర మాత్రమే తీసుకోవాలని చెప్తాను అంటే దీని గురించి నాకు జ్ఞానం ఉండాలి ఎందుకోసం అంటే ఈ అత్తాజోడికి ఎప్పుడు సంగ్రహించాలనే దానికి దీనికి ఒకటి ఉంటుంది శ్రావణ మాసంలో విపరీతంగా వర్షాలు పడతాయి శ్రావణ మాసంలో భాద్రపద మాసంలో వర్షాలు పడిపోయి దేవీ నవరాత్రుల్లో వర్షాలు ఆగిపోతాయి హిమాలయాలు ఇక్కడ నుంచి ఇప్పుడు మంచి కూరడం ప్రారంభం అవుతుంది ఇప్పుడు ఈ దేవీ నవరాత్రుల్లో ఆశ్వయుజ శుద్ధ ప్రతిపద నుంచి ఈ ధనత్రయోదశి వరకు దీన్ని వెతుకుతారు సంగ్రహించే పని అంటే ఆశ్వయుజ మాసంలోనే సంగ్రహించాలి వేరే రోజులు సంగ్రహిస్తే అది నిరర్థకం అంటే దానికి పవరు దానికి పవర్ ఆశ్వయుజ మాసంలోనే ఉంటుంది వేరే ఏ సమయంలో ఉంటుంది సో ఎప్పుడు పడితే అప్పుడు దాన్ని తీయకూడదు ఆశ్వైజ మాసంలో సంగ్రహించేస్తాం అందుకోసమని ఆశ్వైజ మాసం ఏంటంటే ఔషధీ వృక్షములు సంగ్రహించడానికి అనుకూలమైన సమయమని ఆశ్వైజ మాసం అంటారు అంటే అశ్విని నక్షత్రంలో చంద్రుడు వచ్చినప్పుడే ఆ యొక్క వృక్షములకి వాటన్నిటికి పవర్ ఎక్కువ జనరేట్ అవుతుంది అందుకే అశ్విని నక్షత్రం అశ్విని దేవతలు దేనికి ఆరోగ్యానికి ఆయుర్వేదానికి వాళ్ళు సంగ్రహకారకులు వాళ్ళు కాబట్టి ఈ ఆశ్వైజమాసంలో సంగ్రహించి దానికి తైలముతో అన్ని కూడా పూజ చేసి ఆంజనేయ స్వామి సింధూరం వేసి పెడతారు ఈ వనస్పతి యొక్క గొప్పతనం ఏంటంటే ఇది ఎప్పటికీ జీవ ఎప్పుడు జీవంతో ఉండేటువంటి వృక్షం ఇది దానికి హనుమంతుడి సింధూరం వేస్తే తింటా ఉంటుంది అది మనం ఇప్పుడు ఒక ఒక వంద గ్రాముల హనుమంతుడి సింధూర దాని మీద వేసామనుకోండి ఇప్పుడు ఈ ధనత్రయోదేశికి వేసి పెట్టామనుకోండి మళ్ళీ నెక్స్ట్ ధనత్రయోదేశ్ వరకు ఆ వంద గ్రాములు కాస్త ఎనభై గ్రాములు అయిపోతుంది సో ఆ ఇరవై గ్రాములది తినేస్తుంది అది అది ఎప్పటికీ జీవంతంగా ఉంటుంది చాలా తేజోవంతంగా ఉంటుంది వనస్పతి అంటే చాలా మంది కర్రముక్కలాగా ఉంటుంది ఇది ఉంటుంది అది ఉంటుంది అనుకుంటారు అది లైవ్వుడ్ లాగానే ఉంటుంది అంటే ఒక మాంసపు ముద్దలాగానే ఉంటుంది అది చాలా విచిత్రంగా ఉంటుంది విలక్షణంగా ఉంటుంది అది ఈ వనస్పతి కేవలము సంగ్రహించుకొని మంచి మంత్రవేత్త అయినటువంటి గురువుల దగ్గరని స్వీకరించాలి స్వీకరించలేదు ఎక్కడో నాకు తక్కువ డబ్బులు దొరుకుతుంది అంటే ఏదైనా ఒక రైట్ టైంలో రైట్ పర్పస్ తీసుకొని రైట్ పర్సన్ తీసు తీసుకుంటే అది నీకు యూజ్ అవుతుంది లేదనుకోండి ఇది ఇప్పుడు సింపుల్ అగ్ని ఉంది అగ్నిని మనం చక్కగా వాడుకుంటే వంటలు చేసుకోవచ్చు ఇంటికి దీపం చేసుకోవచ్చు దాన్ని సరిగ్గా వాడుకోలేదు ఏమవుతుంది దహనం కూడా చేస్తుంది అట్లాగే వనస్పతికి కొన్ని నియమాలు ఉంటాయి ఇది ఎప్పుడు పడితే అప్పుడు తీయకూడదు ఎప్పుడు పడితే అప్పుడు ముట్టకూడదు ఇది కేవలము ఒక విశేషమైన సందర్భాల్లో మాత్రమే తీయాలి అది ధనత్రయోదశి రోజు మాత్రమే తీసి దానికి పూజ చేసుకోవాలి ధనత్రయోదశి దీపావళి దీపావళి రోజున అమావాస్య లక్ష్మీ పూజ చేసేది దీనికి ఇంకా దేనికి చేయడం కాదు లక్ష్మీ పూజ అంటే దేనికనంటే వనస్పతికి చేయాలి నీకు వనస్పతి దొరకలేదు అంటే బిల్వ వృక్షానికి పూజ చేసుకోవాలి బిల్వ వృక్షానికి పూజ చేసిన శక్తి వేరు కానీ వనస్పతి దగ్గర ఉండే శక్తి వేరు అంటే బిల్వ వృక్షం అందరికీ దొరుకుతుంది కానీ వనస్పతి దొరకదు చాలా విశేషమైంది దీనికి చాలా మంది రెండు వేలకి అమెజాన్ లో ఫ్లిప్కార్ట్ లో కూడా అంటే నేను చెప్పేది వినండి రెండు వేలకి మూడు వేలకు కూడా దొరుకుతుంది అది మీరు కొనుక్కున్న వేస్ట్ అది ఎందుకోసం అంటే అది ఒరిజినల్ కాదు అది ఒరిజినల్ ఇప్పుడు మన హిమాలయాలకు వెళ్ళి కష్టపడి వెతికి ఎక్కడో దొరికే రేర్ ప్లాంట్ని తీసి తీయాలి అని అంటే వాడు రెండు వేలకు అమ్ముతాడా అమ్ముడు అది దొరకదు అది చాలా కష్టం అది కష్టం అని మీరు చెప్పి మళ్ళీ హిమాలయా మనుషులు వెళ్ళి తీసుకురాగలరా గురుగారు అది ఉత్తరాఖండ్ లో దొరుకుతుంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర దొరుకుతాయి కాకపోతే దాని కాస్ట్ దాదాపు రెండు లక్షలు ఐదు లక్షలు మినిమం లక్ష రూపాయల పైన ఉంటుంది పూర్వకాలము రాజులందరూ కూడా తమ యొక్క రాజ్యము లోపల తమ లాకర్లు ఈ అతజోడు పెట్టుకునేటువంటి వారు అతా జోడు ఇలాంటి రెండు చేతులు రెండు తీసుకోవాలంటే రెండు లక్షలు అవుతుంది ఒకటి తీసుకోవాలంటే ఒక లక్ష రూపాయలు అవుతుంది దానికి చ ఎలా పూజ చేయాలో తెలిసి దాన్ని వశీకరణం చేసుకునే శక్తి కలిగినటువంటి వాళ్ళ దగ్గరనే తీసుకోవాలి నాకు తెలిసిన ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు విజయవాడలో ఉండే వాళ్ళు ఈ అతా జోడు వాళ్ళు ఎప్పుడో తెచ్చుకున్నారు ఉత్తరాఖండ్ వెళ్ళారు వాళ్ళకి ఇక్కడ ఎవరో ఇచ్చారని చెప్పి తెచ్చుకున్నారు ఆమె ముట్టు మైలా చూసుకోకుండా అతా జోడు ముట్టేసింది ఆమె వాళ్ళ దగ్గర ఉండే దాదాపుగా యాభై కోట్ల ఆస్తి మొత్తం నష్టపోయిపోయి ఇప్పుడు తినడానికి తిండి లేకుండా సార్ నేను చెప్పాను కదా అగ్నిలాగా దీన్ని సరిగ్గా గురువు దగ్గర తీసుకొని గురువు ఎలా చెప్తే విని అలా వాడుకున్నారనుకోండి మీరు బాగుంటారు ఎందుకోసమంటే రిస్క్ ఇక్కడనే ఉంటుంది ఏది రిస్క్ లేకపోతే సంపాదన ఉండదు రిస్క్ ఉంటుంది ఎక్కడైనా సరే కరెక్ట్ గా రిస్క్ చేసుకోగలిగితే ఈ అత్తాజోడు తీసుకోండి గురువు దగ్గరనే తీసుకోండి ఎవరి దగ్గర వాళ్ళబడితే దుకాణాల్లో తీసుకోకండి యూజ్లెస్ అవి ఆ రెండు వేల రూపాయలు కూడా మీకు వేస్ట్ అవుతాయి గురువు దగ్గర తీసుకోండి అత్తాజోడు జోడు తీసుకోండి దానికి సరిగ్గా గురువుగారు ఏ విధంగా అయితే దాని యొక్క నియమనిష్టలు చెప్తారో ఆ నియమనిష్టలు తప్పకుండా పాటించండి నాకు తెలిసి నేను అత్తాజోడుకి సింపుల్ చెప్తాను ఒక్కసారి ధనత్రయోదశి రోజు ప్రసాదంగా తీసుకోవాలి తీసుకొని అది సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే దీపావళి రోజు మాత్రం తీసి నిత్య షోడశోపచార పూజలు చేసి ఆరతి నైవేద్యము అన్ని కూడా పెట్టి మళ్ళీ దాన్ని క్లోజ్ చేసి పెట్టాలి ఇంట్లోనే లాకర్ లో పెట్టుకోవాలి ఎప్పుడు అప్పుడు అంటే దాన్ని డిస్టర్బ్ చేయకూడదు ఎక్కువ దేవుడు గదిలో పెట్టినా ఒక లోపలికి తీసి పెట్టేసేయాలి మా ఇంట్లో అత్తాజోడు ఉండేది మా ఇంట్లో ఎవ్వరికి తెలియదు మా నాన్నగారికి మాత్రం తెలుసు మా నాన్నగారు లాస్ట్ మూమెంట్ లో నాకు చెప్పారు హత్తాజోడు అంటే ఏంటిది అప్పటిదాకా నాకు చెప్పలే ఎందుకోసం అంటే నాకు శక్తి వీడికి అర్హత ఉందా లేదా అని చూసి మా ఇంట్లో మేమందరము మా అన్నయ్య ఉన్నాడు నేనున్నాడు మా చిన్నాన్న ఉన్నాడు కానీ ఎవ్వరికీ చెప్పలేదు మా నాన్న కేవలం నాకు అర్హత ఉంది కాబట్టే నాకు చెప్పాడు మా నాన్న మా నాన్న చనిపోయే ముందు నాకు ఇచ్చిన వరం ఇచ్చింది ఏం తెలుసా రెండే అడిగాడు నీకు ఆస్తి కావాలా జ్ఞానము నా కాంటాక్ట్స్ కావాలని అడిగాడు నాన్న నాకు నాలెడ్జ్ కాంటాక్ట్స్ చేయాలని నేను సంపాదించుకుంటాను ఇంతకని ఎక్కువ సంపాదిస్తాను అన్నాడు దానికి మా నాన్న ఉన్నాడు సరిగా పుస్తకం తీశాడు రావణ సమిత తీసి నా ఇచ్చాడు సో రావణ సంగీత అత్తాజోడు మా నాన్నగారు ఇచ్చారు నాకు ఇప్పటికీ అందరికీ అది నేను సద్వినియోగం చేస్తున్నాను ఇప్పటికీ నేను ధనత్రయోదశి రోజు కార్యక్రమాలు చేస్తూ దాదాపు నా నాలుగేళ్ళు అవుతుంది నాలుగేళ్ల నుంచి నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ సమస్యలు సాల్వ్ అయిపోయి అందరూ హ్యాపీగా ఉన్నారు సో వితౌట్ యంత్రము ధనత్రయ అత్తాజోడు తీసుకోకూడదు అత్తాజోడిని కంట్రోల్ చేయడానికి అమ్మవారి యంత్రం ఉంటుంది స్త్రీ యంత్రము లేకుండా ధనత్రయోదశి రోజున అత్తాజోడు తీసుకుంటే వేస్ట్ ఎందుకోసమంటే దాన్ని కంట్రోల్ చేయాలి అనేది ఒక శక్తి ఆ శక్తిని కంట్రోల్ చేయాలి అని అంటే శ్రీయంత్రం కావాలి అండ్ ఒక గురువు కావాలి ఇవి లేకపోతే అది యూస్లెస్ తినేస్తుంది ఇవి ఉంటే అది కంట్రోల్ ఉంటుంది రైట్ సో ఎవరు పెడితే వాళ్ళు చెప్పడం ఎవరు పెడితే వాళ్ళు పెట్టుకోవడం లాంటివి చేయకుండా గురువు దగ్గర నన్ని నేర్చుకొని అయిపోయి ఏది అంటే ఈ మధ్య నేను ఉజ్జయిని వెళ్ళాను అక్కడ కూడా ఈ రోడ్డు మీద ఉండే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ అతాజోడని సేల్ చేస్తున్నారు ఏందబ్బా తప్ప నేను చూసాను అది అతాజోడి లాగా తయారు చేయించి పెట్టుకున్నారు వాళ్ళు అతా జోడు జోడని సేమ్ ఇప్పుడు మనకి మనుషులకి ఏంది కాపీ క్యాట్ చేయటం మన వాళ్ళంత వాళ్ళు ఎవరు లేరు కాబట్టి కాపీ క్యాట్ చాలా మంది తయారైపోయి వాటిని తయారు చేయడం స్టార్ట్ చేశారు డోంట్ గో విత్ ఈవెన్ చిన్న చిన్న వాళ్ళ దగ్గర తీసుకోకండి జాగ్రత్తగా ఎస్ సో పవర్ఫుల్ థింగ్స్ అగ్నితో కంపేర్ చేశారు కాబట్టి పవర్ఫుల్ థింగ్ థింగ్స్ దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలి థ్యాంక్ యూ గురుగారు థ్యాంక్ యూ ఫర్ నాలెజబుల్ ఇన్ఫర్మేషన్ ధన్యవాదాలు